ఇలా కదలేతి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. అందుకే విజయనగరం పొద్దుటి నుంచి వేల అడుగులు నాతో పాటు కలిసి నడిచి, ఒకవైపున కష్టాలు చెప్పుకుంటూ బాధలు చెప్పుకుంటూ, మరోవైపున అర్జీలు ఇస్తూ, ఆ బాధల్లో నుంచి కూడా నా భుజాన్ని తడుతూ, అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులు అడుగు వేశారు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవవలసిన అవసరం లేదు. ఏ ఒక్కరికి కూడా ఈ రోడ్డు మీద, ఈ దుమ్ములో, ఈ ధూళిలో ఇలా నిల్చొని ఉండవలసిన అవసరం అంతకన్నా కూడా లేదు. అయినా ఇవేవీ కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి, శిరస్సు వంచి, పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పుడు, తిరుగుతూ ఉన్నప్పుడు, ఇక్కడి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలు నాతో అంటున్న మాటలు, మామూలుగా 30 సంవత్సరాల పాటు ఒక నియోజకవర్గానికి ఒక పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే, ఒకే పార్టీ 30 సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించినప్పుడు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన ఆ వ్యక్తి 17 సంవత్సరాలు మంత్రిగా, 4 సంవత్సరాలు కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు అని అంటే ఎన్నెన్నో పనులు చేశారు అని చెప్పి మనమంతా అనుకుంటాం, ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయి అని చెప్పి మనమంతా అనుకుంటాం. కానీ ఇక్కడ విజయనగరంలో పరిస్థితి అంతా రివర్స్ గేర్లో ఉంది అని చెప్పి ఇక్కడ ప్రజలు నాతో వచ్చి చెప్పుకుంటా ఉన్నారు. 1983 సంవత్సరం నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజలు కనీసం ఇది చేశారు అని చెప్పి గుర్తు పెట్టుకునేలా ఒక్కటంటే ఒక్క పని కూడా జరగలేదు అని చెప్పి ఇక్కడ ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటా ఉన్నారు. కానీ టీడీపీ, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన 2004 సంవత్సరం నుంచి ఆ 5.5 సంవత్సరాల కాలం ఆ దివంగత నేత, ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన గురించి, నాన్నగారి పాలనలో జరిగిన మంచి గురించి ఇప్పటికీ ఇక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటూ, నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాలనలో మంచి గురించి చెబుతూ ఉన్నప్పుడు చాలా సంతోషం వేసింది. ఇదే విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాసులకు కలగానే మిగిలిపోయిన తోటపల్లి ప్రాజెక్టు, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ తోటపల్లి ప్రాజెక్టుకు
2004 అధిపంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు ఆ 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనతో కూడా కలుపుకుంటే కేవలం 3.3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి మనమంతా కూడా చూసాం. ఆ 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి కాలంలో కేవలం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ తోటపల్లి ప్రాజెక్టుకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 నుంచి ఆ దివంగత నేత ఆ తోటపల్లి ప్రాజెక్టుకు ఏకంగా 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టును పరిగెత్తించాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ తోటపల్లి ప్రాజెక్టు దాదాపుగా 90% పనులు పూర్తయిపోయిన పరిస్థితి మనమంతా కూడా చూసాం. ఆ మిగిలిపోయిన 10% పనులు కూడా చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం లంచాల కోసం రేట్లు పెంచుకొని కక్కుర్తి పడ్డాడే తప్ప ఆ ప్రాజెక్టు కట్టాలి అని చెప్పి ఏ రోజు కూడా ఆలోచన చేయని పరిస్థితి మనమంతా కూడా గమనించాం. 90% పనులు పూర్తయిపోయిన ఆ తోటపల్లి ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అంటే ఇల్లంతా కూడా కట్టేసిన తర్వాత ఇంటికి ఎదురుగా గేటు పెట్టినట్టుగా ఆ ప్రాజెక్టును గేట్లెత్తి తానే ఆ ప్రాజెక్టు కట్టాడు అని చెప్పి బొంకుతా ఉన్న పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంతటి అన్యాయమైన పాలన జరుగుతూ ఉన్నప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన గురించి గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు ఇక్కడి ప్రజలు.